దేశంలో జనగణనలో భాగంగా బీసీ కులగణనలను చేయాలని మద్దూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కె విజయలక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం నాడు మద్దూరు మండల కేంద్రంలో బీసీ జనగణన చేయాలని బీసీ సేన ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా బీసీలకు నేటికి కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వతంత్రం రాకపూర్వమే ఆనాటి బ్రిటిష్ పాలకులు రిజర్వేషన్లు కల్పించాలని, స్వతంత్రం తర్వాత బీసీల సమగ్ర అభివృద్ధి కొరకు పాలకులు పట్టించుకోవడం ఒక పోకడం దురదృష్టకరమని అన్నారు. పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. 54% ఉన్న బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించిందని డిమాండ్ చేశారు. పిల్లలకు ఏమైతే అవసరం ఉంది కదా, ఇంకా లెక్చరర్ చేసే పని అంతా కూడా స్మార్ట్ టీవీ చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఇంకా లెక్చరర్ ఏమో చెప్తుంటాడు, ఇలా పాఠాలు వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకోనికే వాళ్ళకి ఇదవుతుంది. ఇది డిజిటల్ టీవీస్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యలో ఆ స్మార్ట్ టీవీస్తోని వాళ్ళకి ఇంకా మన లోక జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే వరల్డ్ ఏమైతే అవుతుంది, ఎక్కడైతే ఏమవుతున్నాయి వాళ్ళకి అంత దీని ద్వారా వాళ్ళకి తెలుసుకుంటుంది. ఏమంటారు మీరు లెక్చరర్ చేసే పని అంతా కూడా స్మార్ట్ టీవీ చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఇంకా లెక్చరర్ ఏమో చెప్తుంటాడు, ఇలా పాఠాలు వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకోనికే వాళ్ళకి ఇదవుతుంది. ఇది డిజిటల్ టీవీస్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యలో ఆ స్మార్ట్ టీవీస్తోని వాళ్ళకి ఇంకా మన లోక జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే వరల్డ్ ఏమైతే అవుతుంది, ఎక్కడైతే ఏమవుతున్నాయి వాళ్ళకి అంత దీని ద్వారా వాళ్ళకి తెలుసుకుంటుంది. ఏమంటారు మీరు లెక్చరర్ చేసే పని అంతా కూడా స్మార్ట్ టీవీ చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఇంకా లెక్చరర్ ఏమో చెప్తుంటాడు, ఇలా పాఠాలు